భాగమేనండి చాలా పెద్ద పెద్ద సోకాల్డ్ బోధకులు ఇంటర్నేషనల్ స్టేజ్లు కూడా అవలీలగా దొరికే బోధకులు చెప్పే ఒక దుర్బోధ ఏంటంటే ఒక చెడ్డ సమాచారం ఏంటంటే మోసకరమైన బోధ ఏంటంటే సిద్ధపాటు చేయలేని ఒక బోధ ఏంటంటే సంఘము శ్రమల నడుమ ఉండదు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము లోనికే సంఘం అప్పటికే వెళ్ళిపోతుంది అని దేన్ని ఆధారం చేసుకొని చెప్పారంటే ఈ వింత బోధకులు ఇక్కడికి ఎక్కి రమ్ము అని యోహాన్ను దేవుడు పిలిచాడు అలా పిలవడమే సంఘము పైకి వెళ్ళిపోవడం సంఘము తండ్రి ఇంటికి వెళ్ళిపోవడం సంఘము ఎత్తబడడం అని బోధించారు వీళ్ళు ఇది చాలా శుద్ధ దండగ బోధ ఎందుకు అంటే ఇప్పటికే చాలామంది చాలా అంటే చాలామంది మనం శ్రమల కాలంలో ఉండమట అసలు శ్రమలతో మనకు ఎలాంటి పరిచయము ఉండదట శ్రమలు మనకు కాదులే అని చెప్పి సిద్ధపాటును మానేసినోళ్ళు బ్రతుకులు దిద్దుకోవడం మానేసినోళ్ళు బోధలు దిద్దుకోవడం మానేసినోళ్ళు జీవితాలు కట్టుకోవడం మానేసినోళ్ళు కోకలలుగా పెరిగిపోతుంటే పైపెచ్చి బోధకులు ఏం చేస్తున్నారంటే మీకేం పర్వాలేదు సంఘము అనగా మీరు శ్రమల కాలంలో ఉండరులే శ్రమలకు ముందే ఎత్తబడతారులే అని ఇంకా జోజో లాలీ లాంటి బోధలు వాళ్ళకి బోధిస్తూ సంఘాన్ని ఇంకా జరుపుతున్నారు చాలామంది సేవకులు అయితే ఇంతకీ మనమేం చెప్పుకోబోతున్నామయ్యా ఈ వాక్యం ప్రకారం మనమేం తీర్మానం చేయబోతున్నాం దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం ధ్యానించి దాని ప్రకారం మనం వెళ్తే మనకు క్షేమం ఉంటుంది దేవునికి స్తోత్రం గాక ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు యుగాంతం విషయం లోకం ఎలా అంతం కాబోతుందో ఈ లోకం ఎలా వినాశనం కాబోతుందో ఇంత కష్టపడి ఉపవాసాలు చేసి భక్తి చేసి ప్రార్థనలు చేసి అన్యులతో సహా వారితో చేతులు కలిపి నడవకుండా మన చేతులు నిర్దోషంగా కాపాడుకొని పవిత్ర జీవితాన్ని సాధన చేస్తున్న మనము కడకు ఎత్తబాట్లోనికి వెళ్ళకుండా ఉండిపోయే ఒక సిద్ధపాటు లేని బోధ వింటున్నామంటే ఎంత ప్రమాదం అండి అది చాలా ప్రమాదం అందుకే చాలా నిష్కర్షగా ఉండేటువంటి ఒక సత్యము మనం తెలుసుకొని తీరాలి అసలు సంఘము రెండవ రాకడలో ఎలా ఎత్తబడుతుంది అంటే ఏ టైంలో ఎత్తబడుతుంది శ్రమలకు ముందా శ్రమలలో ఉంటుందా శ్రమలకు తరువాతనా అసలు ఏది నిజము అని సంఘము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది దేవుని స్తోత్రం గాక ఎంతైనా ఉంది అందుకే సీరియస్గా తీసుకోండి మనం కొంత బైబిల్ స్టడీ చేద్దాం కొంత బైబిల్ని ధ్యానం చేద్దాం ఈ సమయంలో ఏం చెప్తున్నాడు దేవుడు అసలు సంఘము ఎత్తబడేటప్పుడు సంఘం ఎత్తబడ్డానికి ముందు లేదా యేసు ప్రభు వారు మధ్యాకాశంలోనికి వచ్చినప్పటికల్లా ఈ లోకము ఈ యుగము అంతమైపోయినప్పటికల్లా దేవుడు కొన్ని గుర్తులు చెప్తున్నాడు కొన్ని సైన్స్ లేకపోతే కొన్ని సూచనలు చెప్తున్నాడు అవి జరుగుతాయి అని మత్త శుభవార్త మత్తయ్య శుభవార్త ఇరవై నాలుగులో పద్నాలుగు చదవండి మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటించబడును దానికి ముందు అన్నాడా అటు తరువాత అన్నాడా అటు తరువాత ఏమొస్తుంది అంతము వచ్చును దానికి ముందు అంతము రాదు అని అర్థం దేవుని స్తోత్రం గాక మళ్ళీ చెప్తున్నాను సకల జనులకు సాక్ష్యార్థమై ఈ రాజ్యసు వార్త ఏ రాజ్యసు వార్త యేసుక్రీస్తు ప్రభువు వారు ఏదైతే సువార్త అని స్థాపించారో ఆ సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై ఏమవుతుంది లోకమందంతటా ప్రకటించబడుతుంది అటు తరువాత అన్నాడు దేవుని స్తోత్రం కలిగి దానికి ముందు అంతమొచ్చే అవకాశము లేదు అని స్పష్టంగా దేవుని వాక్యము సెలవిస్తుంది ఇప్పుడు చెప్తున్నాను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ప్రకటన మూడవ అధ్యాయము ఈ మూడు అధ్యాయాలలో సంఘమునకు లేఖలు వ్రాయబడ్డాయి ఏడు ఉత్తరాలు ఏడు సంఘాలకు ఏడు ఉత్తరాలు వ్రాయబడ్డాయి వాటిని దిద్దుబాటు లేఖలు అని పిలుస్తారు ఏ లేఖలు అండి దిద్దుబాటు అంటే కరెక్షన్ దిద్దుకోండి అని చెప్పాడు ఉదాహరణకు ఎఫెసు సంఘంతో చెప్తున్నాడు ఏమని ఎఫెసు సంఘమా నీ సహనమును నీ క్రియలను నేను ఎరుగుదును నీ పరిచర్య ఎరుగుదును అయితే నీకు తొలినాటి ప్రేమ ఇప్పుడు లేదు నువ్వు మొదటి ప్రేమను వదిలిపెట్టేదివి నువ్వు మారు మనసు పొందావా సరే లేని ఎడల నేను వచ్చిన దీప స్తంభాన్ని అన్నాడు దేవునికి స్తోత్రం గాక అక్కడ గద్దింపులు ఉన్నాయా రాకడకు సంబంధించిన విషయాలు ఉన్నాయా గద్దింపులున్నాయి దిద్దుకో అని చెబుతున్న దిద్దుబాటు ప్రస్తావన ఉందా లేకపోతే సంఘము ఎత్తుబాటు ప్రస్తావన అక్కడ ఉందా దిద్దుబాటు ప్రస్తావన ఉంది దేవుని స్తోత్రం కలుగునుగాక కాబట్టి సకల జనులకు సాక్ష్యార్థమై ఈ రాజ్యసవార్త ప్రకటించబడును అని ఏ రాజ్యసవార్త కోసం చెప్పాడో ఆ రాజ్యసువార్త పూర్తిగా ప్రకటించబడిపోయిందా ఇప్పుడు ప్రకటించబడుతూనే ఉందా మరి ఇప్పుడు ప్రకటించబడుతూ ఉంటే మరి యేసు ఇంతకు ముందే వచ్చేశాడు నాలుగో అధ్యాయం ప్రకటన గ్రంథం ముందే సంఘం ఎత్తబడుతుంది అని ఎలా చెప్తాము చెప్పడానికి అవుదు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం చాలామంది కాపర్లు చెప్పే గుడ్డి బోధ ఏంటంటే ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం కల్లా సంఘం ఉండదు సంఘం భూమి మీద నుంచి దేవుడు తీసుకుంటాడు అని ఒక అపసవ్య బోధ చేస్తున్నారు వింత బోధ గుడ్డి బోధ అని చెప్పొచ్చు వాడికి వాక్యం తెలియదు స్పష్టంగా చెప్తున్నాను వాడికి వాక్యం తెలియదు అందుకే సంఘానికి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు తప్పుదావ పట్టిస్తున్నాడు చాలా భయంకరమైన బోధ ఏమండి తండ్రి ఇంటికి వెళ్దామనే కదా ఈ శుభప్రదమైన నిరీక్షణ ఏంటి మనం దేవుని దగ్గరికి వెళ్దామనే కదా మరి దేవుని దగ్గరికి మనం వెళ్దామని బయలుదేరితే ఎవడైనా ఒక ఊరు వెళ్తున్నప్పుడు పలానా ఊరికి దారి అది బాబు మనం అడిగినప్పుడు మనకు రైట్ డైరెక్షన్లో వాడు దావ తోవ చూపించాల్సి ఉందా ఒక తప్పుడు ఊరికి దారి చూపించాల్సి ఉందా అది ఎంత మోసం అండి నువ్వు ఇలాగ వెళ్ళిపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతే నువ్వు అనుకున్న ఊరు వచ్చే వచ్చేస్తుంది అని చెప్పి ఒక తప్పు తోవ చూపించాడు అనుకోండి మనం ఎంత నష్టపోతామండి చాలా నష్టపోతాం అలాగే సంఘానికి కాపరులు రైట్ వే చూపించట్లేదు మీరు పర్వాలేదు ఉండిపోతారు సంఘమా మీకు ఏ శ్రమలు రావు శ్రమలకు ముందే మీరు ఎత్తబడతారు అని వంకర బోధలు బోధించి సంఘానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి సేవకులు ఖచ్చితంగా వారి పని రేపు కాలిపోబోతుంది వారి బహుమానాలన్నీ ఊడిపోబోతున్నాయి వాస్తవం ఊడిపోబోతున్నాయి సంఘానికి ఎప్పుడు తప్పు బోధ ఇవ్వకూడదు ఎందుకంటే సంఘము దేవుడు రక్తము కార్చి ఎంతో శ్రమపడి మరణమగునంతగా చివరికి మరణము చెంది సంఘాన్ని తాను కొనుక్కొని కట్టుకున్నాడు తన రక్తం చేత కట్టుకుని దానికి నువ్వు మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తావేంటి దానికి తప్పుడు సంకేతాలు ఇస్తావు ఎందుకు ఎవరు బోధించారు నీకు దిద్దుకోవడానికి ఇష్టపడరు బోధకులు చాలామంది అర్థమైందండి అందుకే దేవుడు దిద్దుబాటును అశయించుకున్న వాళ్ళని దేవుడు కూడా వారిని అశ్రయించుకుంటాడు దిద్దుబాటు నీకు అసహ్యం కదా నా మాటలు నీ నోట వచించదవేమి నా కట్టడి నీలోటప్పుడు పలుకుతావేంటి ఫోల్ చీ వదలై నా బోధ వదలై అని బోధకులు సైతం దేవుడు ఖండిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిను గాక కాబట్టి సువార్త ఇప్పటికీ ప్రకటించబడుతుంది అంటే ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయానికి ముందు సువార్త ప్రకటించబడి ఉండాలా కానీ అలా లేదు అక్కడ ప్రకటన నాలుగవ అధ్యాయానికి ముందే సంఘం ఎత్తబడి ఉండి ఉంటే మరి రాజ్య సువార్త ఇంకా ప్రకటించబడుతూ ఉండడం కూడా అది ఒప్పుకోదు కదా వాక్యం కుదరటం లేదు కదా పొత్తు కుదరట్లేదు కదా కాబట్టి అది నెరవేరలేదు కాబట్టి సంఘము శ్రమల కాలంలో ఉండి తీరుతుందని ఆ వచనం గట్టిగా సాక్ష్యం పలుకుతుంది దేవునికి స్తోత్రం గాక అంతేకాదండి ఇరవై నాలుగవ అధ్యాయమే అదే మత్త వార్తలో ఏమన్నాడు చదువుతారా ఆరో వచనము మరియు మీరు యుద్ధములను కూర్చు యుద్ధ సమాచారములను కూర్చు వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకొనుడి ఇవన్నీ జరగవలసినవి కానీ జరగాల్సి ఉన్నాయి కానీ అంతము వెంటనే ఏమండి మొదటి మూడు అధ్యాయాలలో మన బేస్ పాయింట్ ఏంటంటే ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము నాటికే అంటే ఆ టైంకే నాలుగవ అధ్యాయంకి వచ్చినప్పటికే భూమి మీద నుంచి చెత్తబడుతుంది అని బోధిస్తున్న దుర్బోధకుల యొక్క బోధ మనం ఖండిస్తున్నాం వాక్యం ఖండిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక దానికి ముందు ఇది జరిగిందా యుద్ధములను కూర్చు యుద్ధ సమాచారములు కూర్చియో మీరు వింటారు అని రాస్తుంది మరి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయానికి ముందే ఎక్కడైనా యుద్ధాలు జరిగినట్టుందా యుద్ధ సమాచారాలు ఉన్నాయా ఏ యుద్ధమైనా జరిగిందని దేవుడు చెప్పాడా లేదు అక్కడ కరెక్షన్ అవుతుందండి దిద్దుబాటు అవుతుంది దిద్దుబాటు అవుతుండగానే దేవుడు ఎట్లా వచ్చేస్తాడు దేవుడు స్తోత్రం కలిగిగాక రాడు సో సంఘానికి ఇన్ఫర్మేషన్ తెలియాలి సంగమా జాగ్రత్త గుర్తుంచుకో నీ యొక్క పోకడా ఏసు రాకడా ఎప్పుడో సరిగ్గా తెలుసుకుంటే జీవితం ధన్యమవుతుంది భూమి మీద అర్థమవుతుందండి జీవితం ధన్యమవుతుంది సరిగ్గా సిద్ధపాట్లోకి వస్తావు సరిగ్గా ప్రార్థన నేర్చుకుంటావు సరిగ్గా భక్తి నేర్చుకుంటావు సరిగ్గా వాక్యం నేర్చుకుంటావు జీవితంలో ఇంకెవరైనా దిద్దుబాటు అవ్వాల్సిన వాళ్ళు నీవు కట్టాల్సిన వాళ్ళు నిన్ను కట్టాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అవకాశం దొరుకుతుంది అవకాశము దొరుకుతుంది కనుక ఏ ఏ కోణం నుండి చూసుకున్న ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం లోపలే సంఘం ఎత్తబడడం అనేది జరగడం లేదు జరగడము లేదు రాజ్యసువార్త ప్రకటించబడుతూనే ఉంది ప్రకటించబడిపోలేదు యుద్ధములు యుద్ధ సమాచారములు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి అర్థమవుతుందండి నాలుగో అధ్యాయానికి ముందు ఎక్కడా ఆ ప్రస్తావనే ఉందండి అస్సలు లేదు అంతేకాదు యేసు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు తెసలోనికి పత్రిక నాలుగవ అధ్యాయం ప్రకారము ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ఆయన దిగివచ్చును అని రాసి ఉంది దేవుని స్తోత్రం గాక మరి ప్రకటన గ్రంథమునకు నాలుగో అధ్యాయానికే సంఘం ఎత్తబడింది అన్నదే మీ వాదన అయితే మరి నాలుగో అధ్యాయం లోపల దేవుని అంటే ఒకటి ఊదబడాలి కదా మరి ఆ బోరేది ఆ బోరేది ఎక్కడుంది ఆ బోరా ఊదబడలేదు కదా ఏమండి దూత శబ్దముతోను దేవుని బూరతోనూ అన్నాడు మరి కడబూర ఊదబడగానే సంఘం ఎత్తబడాలని ఉంది మరి మొదటి మూడు అధ్యాయాల్లో అంటే ప్రకటన గ్రంథం మొదటి మూడు అధ్యాయాల్లో సంఘము దూత శబ్దం విన్నదా అసలు ఎక్కడుంది అప్పటికి నిర్మాణం అవుతుంది సంఘానికి దిద్దుబాటు ఇస్తున్నాడు దేవుడు దిద్దుబాటు ఇస్తున్నాడు చాలామంది ఈ విషయాలు గమనించకుండా ఈ నెరవేర్పులేంటి ప్రవచనాలు ఏంటి చూడకుండా ఆ నాలుగో అధ్యాయం వచ్చినప్పుడు సంఘం ఎత్తబడినట్టే అని చెప్తున్నారు వారికి తెలియని ఇంకొక చాలా సున్నితంగా చిన్నపిల్లోడు సైతం గ్రహించగలిగిన మాట ఒకటి వాళ్ళు వదిలేస్తున్నారు అదేంటంటే చూడండి నాలుగో అధ్యాయం నేను మొదట వినిన స్వరము వలె నాతో మాట్లాడగా నేను వింటిని అంటూ ఆ మాటలాడిన వాడు ఏమన్నాడు ఇక్కడికి ఎక్కిరమ్మని పరలోకము నుంచి దేవుడు పిలిచాడు పిలిచిన తర్వాత అన్న మాట ఏంటి ఇక మీదట నీవు ఇక్కడికి వచ్చిన తరువాత ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు అంటే బోల్డ్ ఉన్నాయా బాబు ఇంకా చూపించడానికి చాలా సంగతులు ఉన్నాయి అనేక సంగతులు ఎలా జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి ఏ విధంగా అవి నీకు సంబంధం ఏంటి నువ్వెలా సిద్ధపడాలి తదితర విషయాలన్నీ ఇక్కడికి వస్తే నీకు చూపిస్తానని చెప్పి పరలోక పిలుపు పిలిచాడు దేవుడు దేవుడు స్తోత్రం గాక ఇక మీద జరగవలసిన వాటిని చూపిస్తాను రా అని దేవుడు పిలిస్తే వీళ్ళేమనుకున్నారంటే ఇంకా అదే రెండవ రాక్కడా నాలుగో అధ్యాయం సంఘం మొత్తం ఎత్తబడుతుంది నాలుగో అధ్యాయం ప్రకటన గ్రంథంలో సంఘం అసలు మాటే ఉండదు ఇంకొకతను అన్నాడు నాలుగో అధ్యాయం దాటిన తర్వాత సంఘము అన్న మాట లేదు కదా అన్నాడు ఎందుకు లేదు నువ్వు సరిగ్గా చదువుకుంటే టోటల్గా దానికోసమే ఉంది బాగా వినండి చాలామంది పరిశీలన చేయకుండానే దేవుని సంఘానికి మోసం చేస్తున్నారు సంఘానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు సంఘంకు తప్పుడు సమాచారం దొరకడం అంటే ఏంటో తెలుసా లోకానికి కూడా తప్పుడు సమాచారం దొరుకుతుందంటే ఎందుకంటే లోకానికి ప్రామాణికం ఎవరు అంటే సంఘము లోకానికి ప్రామాణికం ఎవరు అంటే సంఘము వాక్యము ఆ వాక్యమే కలిపి జరుపుతూ ఉంటే ఇంకెంత గొప్ప ప్రమాదం జరిగిపోద్దండి మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను ఎప్పటికీ మర్చిపోకండి నిత్యం ఉండే స్టేట్మెంట్ ఇది దేవుని పిల్లలై ఉండి దేవుణ్ణి సేవించుచు ఏదో ఒక పాపము చేత వ్యక్తిగతంగా పాడైపోతున్న వ్యక్తిగతంగా నశించిపోతున్న ఒక విశ్వాసి కంటే దేవుని దాసుడై ఉండి కలిపి చెరిపే బోధ చెబుతున్న ఒక దేవుని సావకుడు చాలా 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 ప్రమాదంలో ఉంటాడు ఎస్ వారు చాలా ప్రమాదం సంఘానికి ప్రమాదం సమాజానికి కూడా ప్రమాదమే ఎందుకంటే వ్యక్తిగతంగా చెడిపోతున్నాడు ఒక్కడే చెడిపోతున్నాడు కానీ వాక్యాన్ని కలిపి జరుపుతున్నాడు వేలమందిని పాడు చేస్తున్నాడు ఎక్కువ ప్రమాదం అండి ఎవరి ద్వారా ఎక్కువ ప్రమాదము కలిపి చెరుపుతున్న బోధకుడి ద్వారా ఎక్కువ ప్రమాదం జరుగుతుంది అర్థమవుతుందా కాబట్టి దయచేసి గమనించండి కలిపి చెరిపే బోధల వలన చాలా 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 అప్రమత్తంగా ఉండకపోతే సంఘమా నువ్వు ఎత్తబాట్లోనికి వెళ్ళే అవకాశాన్ని కూడా కోల్పోతావు నీ రక్షకుండా చూసే అవకాశం కోల్పోతావు పరలోక రాజ్యం కోల్పోయే అవకాశం కూడా ఉంది ఉంది ఎంత ప్రమాదమో చూడండి ఏదైతే శుభప్రద నిరీక్షణ అనుకున్నామో దాన్నే వాడు తప్పించేస్తున్నాడు వారు తప్పుడు సమాచారం ద్వారా కనుక ఈ కడవరి కాలములో సంఘ కన్యకకు సరైన ఇన్ఫర్మేషన్ సరైన సమాచారం యుక్తమైన సత్య ప్రచారం చేసే ఒక దాసుడు ఖచ్చితంగా అవసరం ఖచ్చితంగా అవసరం ఇక్కడే కాదు ప్రతి సంఘంలో కూడా సత్య సంబంధమైన అపోస్తలక సేవకుడు ఉండి తీరాల్సిందే ఉండి తీరాలా దేవుని స్తోత్రం కలిగునుగాక ప్రతి టౌన్లో ప్రతి వీధిలో ప్రతి సంతలో అన్నిట్లో కూడా అపోస్తలక దాసులు లేవాలంతే వాక్యము నేర్పించేటువంటి వాక్య సేవకులు లేగాలండి ఏ సేవకులు విశ్వాసులు కూడా అందుకు సహకరించాలి అర్థమవుతుందా అందుకు విశ్వాసులు సహకరించాలి ఖచ్చితంగా సహకరించాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్న పరిచర్యలు అన్నింటినీ కూడా దేవుడు ఆరు రకాల పదార్థాలతో పోలుస్తున్నాడు భూమి మీద సకల పరిచర్యనంతటిని కూడా దేవుడు ఆరు రకాల పదార్థాలతో పోల్చి చెప్తున్నాడు మొదటిది వెండి బంగారము వెలగలిగిన రాళ్ళు తరువాత కర్ర గడ్డి కొయ్యకాలు అర్థమైందండి ఈ ఆరు రకాల పరిచయలు కూడా దేవుని సేవకులైన వారు దేవుని గృహ నిర్వాహకులు చేస్తున్నారు చాలామంది చేస్తున్నారు మేము సేవ చేస్తున్నాం మేము సేవ చేస్తున్నాం అని చెప్పేసి సేవ చేస్తున్నారు కానీ వాళ్ళ సేవ గడ్డి కర్ర కొయ్యకాలు ఈ మూడు రకాల సేవలతో చాలామంది సాగిపోతున్నారు అందులో లక్షల మంది విశ్వాసులు అంచుల మేరకు నిండిపోయినటువంటి విశ్వాసులు ఉన్నారు మా సంఘం చాలా పెద్దది మా విశ్వాసుల సంఖ్య చాలా పెద్దది అందులో పావువాట కూడా మీద ఉండదు అనుకొని ప ప్రకల్భాలు పలుకుతున్నటువంటి సేవకులు కూడా లేకపోలేదు కానీ దేవుడు అన్నాడు ఆ రోజట వారి వారి పరిచర్య అగ్నియే పరీక్షించును అని రాస్తుంది అంటే వాక్యాగ్ని పరీక్షిస్తుంది బోధకుడా నీ పరిచర్య బోధకుడా సేవకుడా నీ వాక్య ప్రబోధ పరిశీలించేది ఎవరు ఆ రోజు అంటే వాక్యమే పరిశీలిస్తుంది అగ్నియే పరీక్షిస్తుంది అగ్ని పరిశీలన చేసినప్పుడు గడ్డి కై కొయ్య కర్రకాలు నిలబడతాయా వాటిని కాలుస్తున్నప్పుడు నిలబడతాయా చాలామంది పరిచరులు మొత్తం కాలిపోబోతున్నాయి కాలిపోబోతున్నాయి వాస్తవం దయచేసి గమనించండి కాలిపోబోతున్నాయండి ఇది నా కోపంతోనో నా ద్వేషంతోనో చెప్పిన మాట కాదు వా అట్టి పని వాని వాని పని అగ్ని చేత పరీక్షించబడును మరియు వాని వాని పరిచర్య సేవ ఎలాంటిదో దానిని అగ్నియే దేవుడే వాక్యమే పరీక్షించును ఆ ఒకడు చేసిన సేవ పునాది మీద కట్టిన నిలబడితే వాడు జీతం పొందుకుంటాడు ఒకని పని అంటే వాడి సేవ కాలిపోతే వాడికి బహునష్టము కలుగుతుంది దేవునికి స్తోత్రం అక్కడ అక్కడుండే ఇంకొక మా చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే వాడి పని కాలిపోతుంది అంటే వాడి సేవ కాలిపోతుంది వాడి విశ్వాసులు కాలిపోతారు కానీ తన మట్టుకు తాను అగ్నిలో నుంచి రక్షించబడినట్టు వాడు రక్షించబడిపోతాడట ఇది ఎంత విడ్డూరమై దేవుని కృప ఇలాగుంది దేవుని న్యాయం ఇలా పనిచేస్తుంది సేవ కాలిపోద్ది అంటే విశ్వాసులు అందరూ కాలిపోతారు వాడు పరిచర్య అంతా కాలిపోద్ది కానీ వాడు ఎంతో కొంత దేవుడిని సేవ పేరు పెట్టుకున్నాడు కనుక వాడు వాడి మట్టుకు వాడు అగ్నిలో నుంచి లాగినట్టు రక్షించబడతాడట ఆ సేవకుడు అనేక దెబ్బలు తగులుతాయి వాడిని ఎందుకో దేవుడు కనుక నుంచి సేవకుడిని కొంచెం పక్కకు పిలిచాడు నెట్టాడు వాడిని సేవ్ చేశాడు కానీ భయంకరమైన విషయం ఏంటంటే సేవ కాలిపోద్ది విశ్వాసులు పోతారు సంగమా నీవు ఎలాంటి పరిచర్యలో ఉన్నావు తీవ్రంగా ఆలోచించండి దయచేసి నువ్వు ఏ పరిచర్యలో ఉన్నావు బంగారము వెండి వెళ్ళగలిగిన రాళ్ళు ఒక రకమైన పరిచర్య కర్ర గడ్డి కొయ్యకాలు అగ్నికి కాలిపోయే పరిచర్య అగ్నికి ఆహుతైపోయే పరిచర్య అగ్నికి బూడిదైపోయే పరిచర్య ఇప్పుడు సంఘము రెండవ రాకడలో మరి శ్రమలకు ముందే ఎత్తబడుతుందని చెప్పిన వాడు ఎవరైనా ఉంటే వాడు కాలిపోయే పరిచర్య ఎందుకు అంటే సంఘము శ్రమల నడుము ఉంటుందని బైబిల్ చెప్తుంది బైబిల్ చెబుతుంది దేవుడు స్తోత్రం కలిగునుగాక ప్రకటన గ్రంథము ఇరవై రెండో ఒకటి అధ్యాయం రెండవ వచనం చదవండి మరియు నేను నూతనమైన ఎరుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి రావడం నేను చూసి తిని దేవునికి స్తోత్రం కలిగునుగా ఎవరు చూసింది ఎవరు గారండి చూసింది ఎవరు యోహాను గారు అపోస్తలుడైన యోహాను గారు దర్శనంలో దేవుడు చూపించాడు ఏం చూశాడు నూతనమైన ఎరూషలేమనే పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించబడి పరము నుండి దిగివచ్చుట నేను చూచి తిని దేవుని స్తోత్రం కలిగునుగా ఈ నూతన ఎరూషలం ఎవరు అంటే దేవుని సంఘము దేవుని ఎలా వస్తుంది తన భర్త కొరకు అలంకరించబడి సిద్ధపడి పరిపూర్ణురాలై పెండ్లి చేసుకోవడానికి సరే నేను సిద్ధమే అని చెప్పి వస్తుంది అనగా సార్వత్రిక సంఘం దేవుని స్తోత్రం కలిగినగా ఈ సిద్ధపాటు లేకుండా తెలివి లేని పాస్టర్లు వాక్య వ్యాఖ్యానం తెలియని పాస్టర్లు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం లోపలే సంఘం ఎత్తబడుతుంది నాలుగో అధ్యాయానికి ఇక్కడికి ఎక్కిరమ్ము అన్న ఆ మాటే సంఘము పిలువబడుట అని బోధిస్తున్నారు కదా సేవకులారా నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను అదేంటంటే తన భర్త కోలకు అలంకరించబడిన సంఘము ప్రకటన గ్రంథం మూడు అధ్యాయాల్లో ఎక్కడుందో చూపించండి ఎక్కడుంది ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం లోపల అలంకరించబడిన భర్తకూరకు సిద్ధపడిన సంఘము ఎక్కడుంది ఎక్కడుంది సరికదా అక్కడ అన్ని దౌర్భాగ్యం మాటలే ఉన్నాయి నీవు ధనవంతుడిని అనుకుంటున్నావు కానీ నీవు బీదవాడివే నీవు దిక్కుమాలిన వాడువే నీ యొక్క దుష్టక్రియలు నాకు తెలుసు నీ కంటికి కాటుక నా దగ్గర కొనుక్కో తెల్లని వస్త్రాలు నా దగ్గర కొనుక్కో అని చెప్పి రకరకాల గద్దింపులు ఉన్నాయి అక్కడ సంఘానికి అసలు సిద్ధపాటే మొదటి మూడు అధ్యాయాలు ప్రకటన గ్రంథములో రాయబడి ఉన్న సంఘమునకు సిద్ధపాటు లేదు ఇక్కడేమో అలంకరించబడి ఉంది అర్థమైందండి అలంకరించబడినటువంటి సంఘం ఎక్కడ రకరకాల అవలక్షణాలతో నిండిపోయినటువంటి సంఘం ఎక్కడ అంటే ఇప్పుడు నువ్వేం బోధిస్తున్నావు సంఘానికంటే నువ్వు ఎలాగున్నా పర్లేదు దౌర్భాగ్యుడు పర్లేదు ధనం సంపాదించుకోవడానికి ఎన్ని దుర్మార్గాలు తొక్కినా పర్వాలేదు నువ్వు ఎత్తబడతావు అని బోధిస్తున్నట్టే కదా అంతే కదండి అని బోధిస్తున్నట్టే కదా సంఘం ఎప్పుడు ఎత్తపడుతుందో వాక్యం చదివి చెప్పురా బాబు అంటే వీడెక్కడో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఇంకెక్కడో ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవడో చెప్తాడు వాడు తోచిన బోధ అది వినేసి వచ్చి వీడు చెప్తుంటాడు ఏ శావకుడు అయితే వాక్య పరిశీలన చెయ్యకుండా వాడు సొంతంగా చదవకుండా ప్రసంగం చేస్తాడో వాడు చాలా డేంజర్ అండి సంఘానికి వాడు ఒక చీడ పురుగు దేవుని సంఘానికి వాడు ఒక చీడ పురుగు చీడ పురుగు చాలా ప్రమాదం వాటితో అందుకే చెప్తున్నాను వ్యక్తిగతంగా చెడిపోతున్నటువంటి విశ్వాసుల కంటే వాక్యం కలిపి చెరిపి బోధించే సేవకుడు చాలా ప్రమాదం వాడి ద్వారా చాలా 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 ఘోరాలు నేరాలు జరిగిపోతాయి సంఘానికి నష్టం కలుగుతుంది దేవుడు అలా జరగనివ్వడు అందుకే వాడికి తగ్గట్టు వాడి పక్కనే వాడి తాతలాంటి వాడు ఇంకోటి దైవ తయారు చేస్తాడు దేవుడే తయారు చేస్తాడు ఒప్పుకోడు దేవుడు రోషం కలిగినాడు తన వాక్యాన్ని ఎప్పుడు కూడా కలిపి జరుపుతూ ఉంటే ఊరుకోడు పక్కనే ఇంకోడు సత్యం బయలుపరిచి లేదురా నా సత్యంతో నా రోషంతో నా ఖడ్గం తీసుకొని దుర్బోధలన్నీ నరికి ఖండించాయి పో అని చెప్పేసి పంపిస్తాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక పంపిస్తాడు పంపిస్తాడు ఇది దేవుని వాక్య పద్ధతి పద్ధతి కడవరి కాలములో దేవుడు సంఘాన్ని కడుతున్నటువంటి వాక్య విధానం నిర్మాణ విధానం అందుకే సంఘమా మోసపోవద్దు ఖచ్చితంగా నువ్వు కూడా అలాంటి బంగారము వెండి వెలగలిగిన రాళ్ళు లాంటి పరిచర్య చేసే సేవకులకే నువ్వు మద్దతు పలకాలి నువ్వు కష్టపడి సంపాదిస్తున్న రూపాయి అక్కడే పెట్టుబడిగా పెట్టాలి ఎందుకంటే నువ్వు పెట్టుబడిగా పెడుతున్న చాలామంది పొల్లు లాంటి పరిచరుల్లో వాళ్ళ యొక్క కష్టపడిన కానుకలు ఇస్తారు ఓపెన్గా చెప్తున్నాను పొల్లు లాంటి పరిచయంలో వీడికి పరలోకం తీసుకెళ్ళగలిగే ఒక మంచి మాట ఉండదు ఒక భక్తితో కూడుకున్న భక్తి సూత్రంతో అనుభవంతో కూడుకున్న ఒక మాట ఉండదు అక్కడ తీసుకెళ్ళి వీళ్ళ దశమ భాగాలు వీళ్ళు కానుకలన్నీ అక్కడ ఇస్తుంటారు అవి ఇవ్వడం నేను తప్పని చెప్పను కానీ నీవు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నావో చూసుకోకుండా పెడితే మాత్రం ఘోరంగా నష్టపోతావు ఆ రోజు అక్కడికి వెళ్తావు దేవా వాణి వాణి క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చేది మీ లేఖనములో భూమి మీద ఉన్నప్పుడు చదువుకున్నాను తండ్రి నా పెట్టుబడులు ఎన్నో పెట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను మరి నాకేంటి నాకు తగ్గట్టు ఏ బహుమానం పరలోకంలో దొరకలేదు నీ వాక్యం తప్ప ఇంకా ఏదైనా తప్ప అంటే బుద్ధిహీనుడా నువ్వు ఎప్పుడు ఇచ్చావరా నాకు అంటాడు నువ్వు ఎప్పుడు నాకు ఇచ్చావు నాకు ఎప్పుడు ఇచ్చావు నువ్వు అంటాడు అదేంటి ప్రభు ఇవ్వలేదా ఎన్నోసార్లు ప్రతీ నెల నీకే కదా ప్రభు ఇచ్చాను ఎక్కడ ఇచ్చావు నీ పని అంతా కాలిపోతుంది అక్కడ చాలా జాగ్రత్త ఒక్క రూపాయి జస్ట్ ఒక్క రూపాయి కాలిపోతుంది మరి కాలిపోకుండా ఉంటే ఏం చేయాలండి అంటే సత్యము నాకు దాసుడువై సత్యము నాకు సహకారివై సత్యము గ్రహించి బంగారము వెండి వెలగలిగిన రాళ్ళు లాంటి పరిచర్య చేస్తున్న వాడికి మాత్రమే ఆ పదం గమనించాల మాత్రమే నీ సత్య ఉపకార ధర్మం చెందుతుంది దేవుని స్తోత్రం గాక సర్వ కానుకలు అన్ని అర్పణలు నీ యొక్క సమ సమస్త ఉపకారములు వాడికే చెందుతాయి ఎందుకంటే వాడు కష్టపడి సత్యాన్ని స్థాపిస్తున్నాడు సత్యాన్ని స్థాపిస్తున్నాడు ఖచ్చితంగా నీ మద్దతు నీ బలముని సర్వం కూడా చెందితే దానికే చెందాలి ఎందుకంటే సత్యమును నా పిల్లలు అనుసరించి నడుచుకొనుచున్నారు అని నేను వినడం కంటే నాకు గొప్ప సంతోషం ఇంకోటి లేదన్నాడు భక్త పౌల సంగమా ట్రూ గాస్పల్ చర్చిలో మీరెవ్వరు ఎట్టి పరిస్థితిలో కూడా చొప్పదంటుల్లాగా ఉండకూడదు చొప్పదంటులు అంటే డోల్లా ఎందుకు పనికిరాని చొప్పలాంటిది అనమాట ఎందుకు పనికిరాని గడ్డి పరకల్లాంటి ఉండకూడదు వాక్యంతో నింపబడండి సత్యంతో నింపబడండి బెరయ విశ్వాసంలో ఉండండి ఇది ఎందుకు ఇది ఏంటి ఇదే ఎందుకు అని ప్రశ్నించడం నేర్చుకోండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మీకు ప్రశ్నించడం రానంత వరకు బోధకులు బోల్డ్ మంది అయిపోతారు అప్పుడు ఎవరు నిజమైన మీకు తెలియదు మీ కష్టమంతా దోచుకున్న వాళ్ళే అవుతారు అప్పుడు సేవకులందరూ అంతే కదండి ఎక్కువ మంది అయిపోతారు అందరూ కూడా మంచి మంచి కనిపిస్తారు ఎందుకంటే బూట్ల్లో సూట్లో అవి ఇంత బాగున్నాడంటే ఇంత బాగా దేవుడు దీవించాడంటే మంచి అయ్యి అయ్యగారు అయి ఉంటాడు అని నువ్వు అనుకుంటావు కానీ కాదు పరిశీలించడం నీకు రాకపోతే ప్రతి గుంట నక్క ఒక అద్భుతమైనటువంటి గొర్రెలాగా కనిపిస్తుంది అంతే కదా ప్రతి తోడేలు ఒక మంచి గొర్రెలాగా నీకు కనిపిస్తుంది పరిశీలన లేని వాళ్ళు అంతే చాలా దారుణంగా నష్టపోతారు మరొక సంగతి ఇరవై నాలుగు అధ్యాయమే ఒకసారి రండి ఇరవై నాలుగవ అధ్యాయమే చదవండి ఇరవై తొమ్మిది వచ్చినము ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలిపోతాయి ఆకాశమందలి శక్తులు కథలించబడతాయి దేవుని స్తోత్రం కలుగునుగాక భాగమేనండి ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయంలోనే సంఘం ఎత్తబడిపోయింది అన్నదే నీ బోధ అయితే మరి ఈ వచనాన్ని ఎక్కడ పెడతావు ఈ వచనాన్ని ఎక్కడ పెడతావు ఎక్కడ పెడతావు ఏముంది ఇక్కడ మళ్ళీ చదవండి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముతుంది చంద్రుడు కాంతినియ్యడు ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి ఆకాశమంది శక్తులన్నీ కదిలిపోతాయి మరి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం లోపల ఈ రాలిపోయిన నక్షత్రాలు కదిలిపోయిన ఆకాశమందలి శక్తులు ఎక్కడ రాయబడ్డాయి చూపించు ఎక్కడ రాయబడ్డాయి లేవు అంటే కాపీ ప్రసంగాలండి కాపీ పేస్ట్ సులువు కదా కాపీ పేస్ట్ అంటే సులువు ఎవ్వరు కష్టపడట్లేదు నేను సేవకులు తప్పు పట్టట్లేదు కానీ శ్రమ చేయని సేవకుడిని మాత్రం నూటికి నూరు రూపాయలు తప్పు పడుతున్నాను వాడు వాక్యం చదవడు సరిగ్గా చదవనోడు చెప్తే దాన్ని మళ్ళీ ఆడు అసలే ఎంగిల్ చేసిన పోదా ఆ ఎంగిలి పోతే మళ్ళీ ఏడు దొంగిలించి ఈ ఎంగిల్ తీసుకెళ్ళి మళ్ళీ ఆడికి పెడుతుంటాడు అంత ఎంగిలి 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 ఎంగిలే దరిద్రం కదండి నేను ఒక్కడే అన్నం తింటే కాసింత టేస్ట్ ఒక్కడనే తింటున్నాను కనుక నేను తినేది అదే మళ్ళీ ఇంకిద్దరు ఇద్దరు తిని ఆ ఇద్దరు తిన్నాక మళ్ళీ ముగ్గురు తిని ముగ్గురు తిని ఆఖరికి మళ్ళీ సంఘం తింటుంది ఏం రుచి అండి అసహ్యం అనిపించుకోదా దేవుని వాక్యం పట్ల ప్రయాసపడే దాసులు ఉన్నారు దయచేసి కనిపెట్టండి కడవరి రోజుల్లో మోసపోకండి మోసపోకండి మీ కష్టం మీ కన్నీరు మీ శ్రమ దయచేసి వాక్యం మీద పెట్టుబడి పెట్టండి పెట్టండి ఎంతైనా పెట్టండి అక్కడ మీకు విశ్వాసము నిజంగా దేవుడు వృద్ధి చేస్తాడు మిమ్మల్ని అన్ని కోణాల గుండా ఆదుకుంటాడు ఎందుకంటే మీరు కష్టకాలంలో సత్యాన్ని నమ్ముతున్నారు కనుక ఎస్ కష్టకాలంలో సత్యాన్ని నమ్ముతున్నారు కనుక దేవుని సంగమా ఇలాంటి అనేక కారణాల చేత ఇప్పుడు నాలుగో అధ్యాయంలోనే సంఘమెత్తబడుతుందన్న అన్నోళ్ళ బోధ వీగిపోతుంది ఓడిపోతుంది పతనమైపోతుంది తర్కానికి నిలవదు నిలవదు వాక్యాన్ని ఒప్పుకోదు అది వాక్యం మీద ఏమాత్రం కూడా పట్టులేనోడు అలాంటి పనులు అలాంటి బోధలు చేస్తుంటాడు అర్థమైందా